अंदे तर నెల రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్ నెలగా సార్ 6 నెలలు అయ్యింది సార్ 5 నిమిషాలు ఏం చెప్తావా సార్ 10 నిమిషాలు టైం ఇవ్వండి కుదరదా నా టైం చాలా వాల్యుబుల్ 5 నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు లేకపోతే గెట్ అవుట్ సారీ సార్ 5 నిమిషాల్లో చెప్తాను సార్ చెప్పు సార్ ఈ సబ్జెక్ట్ లో మీరు మంచి ఫ్యామిలీ సార్ మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరికీ తెలుసు అంతే కదా సార్ ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కాళ్ళు లేని తల్లి కళ్ళు లేని తండ్రి మూగ చెల్లి ఏవి వినపడని అన్న మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్ ఏంటి పర్ఫెక్ట్ ఏంటి పర్ఫెక్ట్ ఇలాంటి కుంటోలు గుడ్డోలు మోగల మధ్య అడుగుతున్నామంటావ నన్ను ఏంటి మీ టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్ట్ చెప్తారంటే ఇలాంటివి తీయడానికి ఫిల్మ్ నగర్ లో వెరీ గుడ్ అన్న ఒక ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళనాల చేస్తారు అది కదా తీర్స్ ఇక్కడ ఎలా హీరోగా తెంచాలి చెప్పుకుంటావ్ ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటే తిరుగుతున్నావ్ మీరు ఎవరండి లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ నండి ఈ టైం ఇచ్చా స్టోరీ చెప్పనా 5 నిమిషాలు చెప్తా 2 నిమిషాలు చెప్పేస్తా మళ్ళీ నా టైం వేస్ట్ చాలా బాగుంది ప్రొసీడ్ ఓపెన్ చేయగానే అందమైన కాలేజ్ అండి అందమైన కాలేజ్ మరి నేను అందులో మీరు పెట్టపట్టలాడే వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు మరి హీరోయిన్ ఆ అమ్మాయి అదే కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటది కట్టయ్య ఈ సీన్ నాకు నచ్చలేదయ్య నాకన్నా హీరోయిన్ ఒక సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి బాలేదయ్య ఈ పాయింట్ లో వెరైటీ అది సార్ మీరు హీరోయిన్ కంటే 1 ఇయర్ యూత్ అన్నమాట ఓహో వెరీ గుడ్ తాతయ్య ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలో మీరు చెప్పండి డియర్ రైటర్ మన బాబుతో కూర్చోయమ్మ మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెజెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రెజెంట్ అట్మాస్ఫియర్ ఆ టీయర్స్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదు అందుకే వెరైటీగా ఉంటండి ఓహో ప్రొసీడ్ ఆ హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ అంటే ఆ టీయర్స్ ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరు ఎవరిని క్రాస్ చేసిన ఉంటా కదా సార్ ఓహో ఇదో ట్విస్ట్ అన్నమాట ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్ని రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయింది అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గట్టపులో వచ్చి పట్టుకుంటా అన్నమాట కాదు సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్ని ఓ చోట నేల మీద పడిందండి ఎక్కడ లకడిగా పోలోనా అది రెండో ట్విస్ట్ అండి ఓహో టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి హ్యాండ్ అదేనా హ్యాండ్ మీదే కానీ లొకేషన్ లకడి కప్పులు కాదు ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా హాయ్ ఉంది కదండి మీరు ప్రొసీడ్ అవ్వండి ఇంకేముందని ప్రొసీడ్ అవ్వడానికి అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతాను అనమాట చున్ని 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 కొన్ని 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 అద్భుతం అద్భుతం నీ సాంగ్ బాగుంది స్టోరీ బాగుంది వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ని తెచ్చుకో అదేంటండి ప్రొడ్యూసర్ని తెచ్చుకోవాలా టీయర్స్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికా Two whole square is equal to five square. Okay, ka. So, tagara. Square plus two a. Idi ba ma. Plus one. Mundu tagara. Tarava chadu kundi gani. Minus four y plus four is equal to enta. Adi. Adi tally chodin kuda raadu. Plus two ne kela achara. Yanta gatti ka tagilindo. Tagilindi dabba kaadu. Talaka yeh word sound achhi. Ni kalaga anipistundile. Enti. इंकोसारी चंपेस्तान उद्धरना मोहम्मद पड़े गट्टी कुमेर बस चल पड़ा दा चिल्लर उन्ना वाले एकांडे चिल्लरे उन्ना वाले एकांडे नी देख रहूँ ना देख क्या मर लाखों नुवेंद क्या क्या दिखा राइट राइट नूडे है ये तो करो नीटी अभी इसको टिकट ले उन्ने टिकट 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 इधर लाजिक बाइक एंड्री पे रहने प्रॉब्लम रहा बॉडी डाउट लो दू का साइलेंट कौन दू
అడుగు ముందుకే ఆమె ఇంటికే ఏంటి తాంబూలం దేనికి మీకు కదలే మాస్టర్ గారు నాన్నగారు ఇంట్లో లేరా ఎవరు ఓ నమస్కారం మాస్టర్ నమస్కారం అరే అరే ఏంటిది ఎవరు నువ్వు నన్ను గుర్తుపట్టలేదా మాస్టరు నేను సూర్యని సూర్య అదేనండి 1990 సంవత్సరంలో పాలకొల్లు వివేకానంద స్కూల్లో మీరు టీచర్ గా పనిచేశారు కదా చేశాను అదే సంవత్సరం మీ దగ్గర నేను 10th క్లాస్ చదివాను గుర్తుందా సార్ ముందు నువ్వు ఏం దగ్గర చదివేదో గుర్తు తెచ్చుకో రేయ్ ఆరు గుర్తున్నంత కాలం వాటిని దిద్దించిన మాస్టర్ని ఎవరు మర్చిపోరా నేను మర్చిపోయానే నువ్వు గురుద్రోహివి దేశద్రోహివి నీకు నాకు తేడా లేదంటరా అప్పట్లో నేను బాగా పూర్ స్టూడెంట్ మాస్టర్ మీరు ఒక దెబ్బ కూడా కొట్టకుండా ఓపిక్ గా దారిలో పెట్టారు అందుకే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను ఓ పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్ అయ్యాను ఇప్పుడు కూడా నేను గుర్తుపట్టలేదు మాస్టర్ అది ప్రతి సంవత్సరం ఎంతో మంది స్టూడెంట్స్ చదువుతుంటారు పాస్ అయి వెళ్ళిపోతూ ఉంటారు అందులో నిజమే జైలుకి ఎంతో మంది ఖైదీలు వస్తుంటారో పోతుంటారో అందులో ఎంతమందిని జైలు గుర్తుపెట్టుకుంటారో అదే బుద్ధిగా బళ్ళలో కూర్చొని చదువుకున్న వాడికి బడెగ్గొట్టి బీడీలు తాగడం నేర్చుకున్న వాడికి ఉన్న తేడా అందుకే తను జనరల్ మేనేజర్ గా ఎదిగినా కూడా నన్ను గుర్తు పెట్టుకుని వెతుకుంటూ వచ్చాడు నువ్వేమో సినిమాలు తీస్తాను డైరెక్ట్ చేస్తాను గాలి కబుర్లు చెప్తూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు మధ్యలో నన్ను పొగుడతారు ఎందుకు మీ శిష్యుని పొగుడుకోండి ఇది పొగడత కాదు నా శిష్యుని చూస్తే నాకు గర్వంగా ఉంది ఆ లక్ష్మి అవును సూర్యనే సూర్య మనం పాల్కొల్లో ఉన్నప్పుడు నా దగ్గర చదువుకున్నాడు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు నమస్కారం అండి అలా చూస్తున్నారని మీరు కూడా గుర్తుపట్టలేదా తీసుకోండి మాస్టర్ ఏంటిది దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులు తెల్లకూడదు అంటారు అందుకే మావాడు గట్టి చేతులతో వచ్చాడండి తీసుకోండి మాస్టర్ ఏంటండి ఇది గంపెడు పూల కంటే భక్తితో ఇచ్చే ఒక గడ్డి పువ్వు గొప్పది నువ్వు ప్రేమతో ఇచ్చిన ఈ ఒక్క రూపాయి నాకు కోటి రూపాయలతో సమానం స్వప్న లోపల పెట్టమ్మా ఈ పూలు మీరు పెట్టుకోండి క్లీన్ బౌల్డ్ ఏంట్రా ప్రతివాడు పెద్ద సచిన్ తెండూల్కరే ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి ఇదిగోనయ్యా బల్బు ఇదన్నా కొంతకాలం ఉంచుతావా రాత్రిగా పగలగొడతావా అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్ రోజు ఉండే బ్రేకింగ్ ఇది నేనేమన్నా కొత్త విషయం చెప్పానా ఎలా చెప్పమంటారు సార్ మనుషులు ఎవరు వేలు బతుకుతలేదు ఏమన్నా అంటున్నా సార్ అక్కడ ఉన్నట్టుంటాను ఏమంటావు అదే ఎప్పుడు వెలుగుతాయి ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్ అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది సరే గాని రోజుకో బల్బు ఎందుకు వైడిపోతుందంట చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పినా ఏంటి ఆ మాట ఇద్దరు చెప్పు హై వోల్టేజ్ ప్రాబ్లం సార్ ఆ మాట మెల్లగా కూడా చెప్పుతాయా హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి ఫ్యూజ్ పోవాలి కానీ బల్బు ఎందుకు పోతుంది అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టి పగలు కొట్టినట్టు నేనే పగలు కొట్టేస్తున్నాను అంటారు అది కదయ్యా నువ్వు కాకపోతే ఇంకో పది పగలు ఎవరన్నా పగలు కొట్టాలి బాలండి వారు సరే సౌండ్ లేకుండా వచ్చింది సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా అంబులెన్స్ అంతేరే బాలకు సౌండ్ ఎదుగుతుంది అచ్చరే అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ ని లటక్కు పెట్టేసావంటే నీ ఐ పవరే ఐ పవర్ అయ్యా నా ఐ పవర్ ఇప్పుడేం చేశారు నైట్ టైం చూడాలి ఇదిగో ఎందుకంట మొహానికి చేయటం పెట్టుకుంటావు పండుకోకూడదు నేను మీకు లెక్క కదండి బాగా చెప్పావు కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే ఏంటండి బల్బు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే ఇది నీ పని కాదు పిల్లల పని ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలియాలయ్యా రాత్రి ఒకసారి వచ్చుకోవచ్చు రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించొద్దు అది కదయ్యా ఎందుకంటే నసుగుతావు పెద్దగా మాట్లాడు ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే ఈ బల్బు పెట్టినాయండి ముందు నన్ను ప్రతి వాడు అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి